మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రారంభోత్సవం సభావేదికపై బీజేపీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎంపీ పరస్పర విమర్శలకు దిగారు. ఉచిత విద్యుత్ సరఫరా టిఆర్ఎస్ ఘనతేనని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు వ్యాఖ్యానించగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతు వేదికలు రాజకీయ వేదికలుగా మారకూడదన్నారు. రైతులను రాజులను చేస్తోంది ప్రధాని మోడీయే అన్నారు రఘునందన్. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఉందా అని ప్రశ్నించారు ఎంపీ. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రారంభోత్సవం సభావేదికపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అలాగే టీఆర్ఎస్ ఎంపీ పరస్పర విమర్శలకు దిగారు. ఉచిత విద్యుత్ సరఫరా టీఆర్ఎస్ ఘనతేనని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు వ్యాఖ్యానిస్తే దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దానికి కౌంటర్ ఇచ్చారు. రైతు వేదికలు రాజకీయ వేదికలుగా మారుతున్నాయి, అలా జరగకూడదన్నారు. రైతులను రాజులుగా మారుస్తోంది ప్రధాని మోడీయే అన్నారు రఘునందన్. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు ఎంపీ. రైతుల కోసం కట్టినటువంటి వేదిక కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది, ముఖ్యమంత్రి గారు పిలిచినారనేటువంటి అపోహలు విమర్శలు ఉంది కాబట్టి ఉన్నటువంటి మాట్లాడుకోవాలి. ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది. 24 గంటల కరెంటు మేమే ఉత్పత్తి చేసినాం, మేమే ఇచ్చినామని కొంతమంది చెప్తా ఉన్నారు. 24 గంటల కరెంటు భారతదేశం మొత్తంలో అవైలబుల్ ఉంది, అది ఇచ్చింది నరేంద్ర మోడీ గారు 2017. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి ఒక లైన్ యాడ్ చేసి రైతులకు ఉచితంగా ఇస్తామని చెప్పారు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా 24 గంటల కరెంటు భారతదేశంలో ఎక్కడ లేదనేది వేదిక మీద ఇతరులందరూ కూడా తెలుసుకోవాలి. ఇది రాజకీయ వేదిక కాదు, రైతుల కోసం కట్టినటువంటి వేదిక కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది, ముఖ్యమంత్రి గారు నిధులిచ్చినారనేటువంటి అపోహలు విమర్శలు ఉంది కాబట్టి ఉన్నటువంటి మాట్లాడుకోవాలి. ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది. మరి మాట తప్ప ఇంకో పండిస్తున్నాం. ఇలా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూర్చొని ఏ పంట పండిస్తే బాగుంటుంది, ఏ రాష్ట్రం పంపితే బాగుంటుంది, ఎక్కడ కొనుగోలు చేస్తే బాగుంటుంది, ఏ పట్టణం ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి తెచ్చుకోవాలి, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మరి పరిశీలించుకోవడానికి ఒక మంచి వేదిక కాబట్టి మరింత మంచి కార్యక్రమం చేయాలి.